హలో అండి, తెలుగు గార్డెన్కి స్వాగతం. తమలపాకు మొక్కని ఎలా పెంచాలి, ఈ మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలండి, ఎన్ని కావాలంటే ఆకులు అన్ని కోసుకోవచ్చు. ఇంకా ఈ చిట్కాలే కాకుండా నేను చెప్పే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడారు అంటే మీ మొక్క పచ్చగా గుబురుగా పెరిగిపోతుంది తమలపాకు మొక్క. మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. ఇంకా తమలపాకు రెండు రకాలండి, ఒకటి హైబ్రిడ్ వెరైటీ, ఒకటి నాటు వెరైటీ. నా దగ్గర ఉన్నది హైబ్రిడ్ వెరైటీ. నాటు వెరైటీ ఆకులు చాలా సన్నగా లేతగా ఉంటాయండి. ఈ ఆకు ఎలా ఉంది, చాలా లేతగా ఉంటాయి. ఇంకా ఈ హైబ్రిడ్ వెరైటీ ఆకు కారంగా కూడా ఉంటుందండి. అదే నాటు వెరైటీ అనుకోండి కారం ఉండదు. ఇదేమో కిడ్నీలకి వాటికి పాన్కి వాడతారు. మనం నాటు వెరైటీ అయితే కనుక మన ఇంట్లో పూజలకి వాటికి ఎక్కువగా వాడుతుంటాం. తోటలో పండించేది నాటు వెరైటీ. మనం నాటు మొక్క కావాలి అని నర్సరీకి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు అది కూడా చూపిస్తారు. మీరు వాళ్ళని మీకు ఏ వెరైటీ కావాలో అడిగి అది తెచ్చుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ మొక్కని గ్రౌండ్లోనే పెంచుతాను, కానీ మొదటిసారిగా మీకు చూపించాలని పాట్లో పెంచుతున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చేశాను మీ అందరికీ చూపించాలని. ఇది మనం బ్రూమ్కి ఉంటుంది కదా, అదే ప్లాస్టిక్ పైప్ లాంటిది, ఆ పైపు తీసుకొని దానికి హోల్స్ చేసి జూట్ బ్యాగ్తో నేను ఇలా చుట్టాను అన్నమాట. కనపడుతున్నా అండి, మొత్తం జూట్ బ్యాగ్తో ఇలా చుట్టి ఈ మొక్కని ఇలా పాకించా. మన క్రీపర్స్ని ఇలా పాకిస్తే కనుక వీటికి ఏరియల్ రూట్స్ ఉంటాయి. ఇది చక్కగా పాకి మొక్క పచ్చగా గుబురుగా పెరుగుతుందన్నమాట. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే కనుక మీరు కూడా మనీ ప్లాంట్కి పెంచుకోవచ్చు, శంకు పూల మొక్కకు పెంచుకోవచ్చు, దేనికైనా పెంచుకోవచ్చు అండి. వేస్ట్గా ఉంటుంది కదా, చీపురుకి వెనకాతల ఉంటుంది, దానితో జూట్ బ్యాగ్తో ఇలా చేశాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి దీన్ని. ఇంకా దీనికి వచ్చే పెస్ట్లు ఏంటి అంటే స్పైడర్ మైట్స్ అండి. ఇక్కడ ఆకు చూసారా ఎలా వెనకకి తిరిగిపోయిందో. మనం జాగ్రత్తగా ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆకుల్ని. ఈ స్పైడర్ మైట్స్ బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అలా ఆకు వంకర తిరిగిపోయినట్టుగా అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి తర్వాత ఎండిపోతూ వస్తుంది చివర. చూసారా ఇక్కడ ఎలా ఎండిపోతూ వచ్చిందో. అయిగో ఇక్కడ గూడు కూడా కట్టేసుకుంది చూడండి. ఈ స్పైడర్ మైట్సే ఈ ఆకుల్ని ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ కూడా కొంచెం తమలపాకుల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా నేను ఈ మొక్కకి ఒక సింపుల్ అండ్ ఈజీ ఫెర్టిలైజర్ మీకు చూపించబోతున్నాను. ఇలా ఆకులు ముడుచుకుపోయినా, ఏదైనా మొక్కకి ఫంగస్ అటాక్ అయినా, మొక్క సరిగా పెరగటం లేదు, గుబురుగా రావటం లేదు, ఆకులు పెరగటం లేదు అంటే సింపుల్ అండ్ ఈజీ ఫెర్టిలైజర్ ఒకటి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదే కాఫీ పొడి. కాఫీ పొడిలో నిచ్చి నైట్రోజన్ ఉంటుంది కదా, ఆ నైట్రోజన్ మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంతో అక్కర్లేదండి, కొంచెం కాఫీ పొడి వేసి అది ఈ మొక్కకి ఫర్టిలైజర్గా ఇవ్వచ్చు. సాయిల్లో ఫంగస్ ఉన్నా కూడా ఇది పూర్తిగా నయం చేస్తుందనే చెప్పాలి. పాటిని పట్టి సైజుని పట్టి ఇవ్వండి. ఇక్కడ ఒక చిన్న పాట్లో కూడా ఉంది, ఆ పాటికి కూడా ఇచ్చాను. ఇలా 15 రోజులకు ఒక్కసారి మీరు మట్టంతటిని లూజ్ చేసి, నాకు నిన్న రాయిని పడింది, మట్టంతా తడితడిగా ఉంది, అందుకని నేను ఇంకా లూజ్ చేయకుండా ఫర్టిలైజర్ ఇచ్చేసాను అన్నమాట. 15 రోజులు ఒకసారి మీరు లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇస్తే సాయిల్లో ఏదైనా ఫంగస్ ఉన్నా పోతుంది, ఆకులు ఇలా ముడుచుకుపోకుండా పచ్చగా గుబురుగా పెరిగేదానికి ఈ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది.
ఇంకా ఈ తమలపాకు మొక్కకి ఎండ అక్కర్లేదండి. మన బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు, తర్వాత హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు. మార్నింగ్ పూట ఎండ 2 to 3 అవర్స్ వచ్చే ఎండ దీనికి సరిపోతుంది. ఇంకా ఈ ఆకులు పచ్చగా గుబురుగా ఎక్కువ ఎక్కువ రావాలి అంటే నైట్రోజన్ రిచ్ అంటే టీ పొడి, ఈ టీ పొడిని మొక్కలకి ఎక్కువగా సాయిల్లో ఇస్తూ ఉండాలి. నేను కొంచెం ఎండపెట్టిన టీ పొడిని కూడా ఇస్తున్నాను. ఇప్పుడే కదా కాఫీ పొడి ఇచ్చారు, మళ్ళీ టీ పొడి ఎందుకు అని అనుకోకండి. ఎందుకంటే మనం ఇది ఫెర్టిలైజర్ ఏంటంటే దీన్ని మనం సాలిడ్ రూపంలో ఇస్తున్నాము కాబట్టి ఇది నిదానంగా పనిచేసి మొక్కకు అందుతుంది. అదే ఇందాకడ మనం లిక్విడ్ రూపంలో ఇచ్చాం కదా, అది వెంటనే మొక్కకి అంది ఆకులు పచ్చగా గుబురుగా ఆరోగ్యంగా హ్యాపీగా పెరిగేదానికి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది. సాలిడ్స్ ఇచ్చాం కదా అని లిక్విడ్ మానక్కర్లా, లిక్విడ్స్ ఇచ్చాం కదా అని సాలిడ్స్ మానక్కర్లా, అంటే రెండు కూడా మన మొక్కకి హ్యాపీగా ఉంచేదానికే ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎస్డిక్ నేచర్నే ఈ తమలపాకు మొక్క చాలా ఇష్టపడుతుంది కాబట్టి మీరు 15 రోజులకు ఒక్కసారి ఇలా సాలిడ్స్ ఇవ్వచ్చు, లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు. ఇంకా వాటర్ ఎక్కువ అయితే ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది, మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. నేను ఎవరో అడిగితే ఇవ్వాలని ఇలా గ్రో బ్యాగ్లో పెంచుతున్నాను, చిన్న గ్రో బ్యాగ్లో. తర్వాత ఇందులోనే బ్రహ్మకమలం లీఫ్ కూడా గుచ్చాను. మా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగారు, అసలు ఇంత బ్రహ్మకమలం లీఫ్ ఉన్న మొక్క 150 అండి నర్సరీలో. నిజంగా మన ఫ్రెండ్స్, గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ ఇష్టంతో పెంచుతారు కదా. ఒక్కొక్క లీఫ్ని నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, ఇలా పెట్టి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి, మన గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ మన దగ్గర ఉన్న మొక్కలు ఇంకోళ్ళకి షేర్ చేయాలి, ఇంకోళ్ళ దగ్గర ఉన్న మొక్కలు మనం తీసుకోవాలి, కానీ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనకూడదు అని అనుకుంటూ ఉంటాను. ఎంత దూరంగా ఉన్నా సరే మొక్కల్ని మనం షేర్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కదా. నేను ఇందాకడ చూపించిన కాఫీ పొడి ఫెర్టిలైజర్ చాలా ఈజీ అండి, ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. ఇంకా టీ పొడి అంటారా, చక్కగా టీ పెట్టుకున్నాక దాన్ని వాష్ చేసేసి దాన్ని కూడా ఇవ్వచ్చు. ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్టే కానీ మనం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి చేసేది ఏమీ లేదు కదా. ఇంకా మీకు తమలపాకులు హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇవ్వచ్చండి. మీరు డైరెక్ట్గా వాటర్ని ఇలా సాయిల్లోనే పోయక్కర్లేదు, ఈ స్టిక్ని తడిపితే చాలు, ఈ ఆకులన్నీ కూడా పచ్చగా హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే ఇది జూట్ బ్యాగ్ కదా, దీన్ని తడి తొందరగా ఆరిపోదు. అది ఇక్కడ ప్రతి కొమ్మకి ఏరియల్ రూట్స్ ఉంటాయండి, మీకు చూపించాలని నేను ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చా, చూసారా. ఎక్కడైనా సరే దీనికి రూట్స్ ఉంటాయి, మనం ఎవరి దగ్గరైనా తెచ్చుకోవాలి అనుకుంటే ప్రతి కణుపు దగ్గర ఇదిగోండి, ఇక్కడ కూడా వాటర్లో పెడితే మీకు రూట్స్ వచ్చేస్తాయండి. ప్రతి కణుపు దగ్గర కూడా దీనికి రూట్స్ వస్తాయి. ఈ కణుపు దగ్గర మనం మట్టిలో గుచ్చితే చాలు. కాబట్టి ఇది ఇలా ఈ స్టెమ్కి పాకుతూ వెళ్తుంది, ఈ స్టిక్కి. అప్పుడు మనం ఇది తడపటం వల్ల ఈ ఆకులు ఈ వేర్లు తీసుకుని ఈ స్టెమ్కి అందించి ఆకులకి కూడా అందిస్తాయి. కాబట్టి ఈ స్టిక్ ఒకటి తడిపినా చాలు. మీరు పొరపాటుని ఈ స్టిక్ తడిపి ప్లస్ కింద కూడా వాటర్ ఇచ్చారనుకోండి, వాటర్ హెవీ అయిపోయి ఫంగస్ వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. మీరు తడిపితే స్టిక్ తడపండి, లేకపోతే గ్రౌండ్లో మొక్కకి ఇవ్వండి, ఓకేనా. ఏదో ఒకటి మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆకులు ఇలా ముడుచుకుపోతున్నాయి అంటే మీరు దానికి 3G సొల్యూషన్ అంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఇలా ఎప్పటికప్పుడు బెల్లం నీళ్లు రెడీగా చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈ 3G సొల్యూషన్ని ఒక 1/2 స్పూను వాటర్లో కలిపి బాగా డైల్యూట్ చేయాలి. ఎక్కువ వాటర్లో కలిపి డైల్యూట్ చేసి ఈ మొక్కకి కనుక స్ప్రే చేసాము అంటే ఈ ఆకు ముడత స్పైడర్ మైట్స్ ప్రాబ్లము తగ్గిపోతుంది. ఇప్పుడు స్ప్రే చేయటం ఒక్కసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది చాలా స్మెల్ ఘాటుగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు
మాస్క్ పెట్టుకునైనా లేకపోతే ఎలా అయినా సరే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఏదైనా సైనస్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఈ 3G సొల్యూషన్ మాత్రం మాస్క్ లేకుండా చేశారు అంటే ఫ్రెండ్స్ మీరు ఇబ్బంది పడతారని నేను పదే పదే చెప్తున్నాను. ఈ 3G సొల్యూషన్ని కూడా బాగా స్ప్రే చేస్తే ఈ ఆకుముడత తమలపాకుకి ఆకుముడత అనేది తొందరగా మాయమైపోతుందని చెప్పాలి. ఇది 3G సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను మన ఛానల్లో వీడియోలో పెట్టాను, ఒక్కసారి చూడండి. చూసి నచ్చితే కనుక ప్రిపేర్ చేసుకోండి. మిల్లీ బగ్స్కి ఆకుముడతకి ఈ 3G సొల్యూషన్ చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎక్కువగా ఆకుల వెనక భాగం తడిసేలాగా స్ప్రే చేయండి ఫ్రెండ్స్. కొంచెం కష్టమే కానీ తప్పదు కదా మన మొక్కల కోసం. ఇలా స్ప్రే చేసినప్పుడు మాత్రమే దీనికి ఈ ఆకుముడతని మనం దూరం చేయగలుగుతాం. ఇక ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఈ పెస్టిసైడ్ అంటే మార్నింగ్ మార్నింగ్ అయినా స్ప్రే చేయండి, ఈవినింగ్ 5 తర్వాత అయినా స్ప్రే చేయండి. ఇలా ఎప్పుడైతే ఆకులు ఉన్నాయో అలాంటి ఆకుల్ని రిమూవ్ చేసేస్తూ ఉండండి. నేను ఇప్పుడు ఇది స్ప్రే చేశాను కాబట్టి చూస్తాను ఏదైనా మార్పు వస్తుందేమో. మార్పు వచ్చేదాకా ఉంచి తర్వాత దాన్ని రిమూవ్ చేసేస్తాను. మీకు మాత్రం ఆకులు బాగాలేదు అనుకున్నప్పుడు మాత్రం దాన్ని వెంటనే రిమూవ్ చేసేయండి. అక్కడ మీకు కొత్త ఆకులు వచ్చేస్తాయి, మీరేమి ఇబ్బంది పడక్కర్లా. అయ్యో ఆకులు లేదు, బుషీగా లేదు అనే ఉండదు. మీరు కట్ చేస్తున్న కొద్దీ కొత్త కొత్తగా ఆకులు వచ్చి పెరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు ఇది గుబురుగా పెరగాలి అంటే ఇక్కడ ఉంది చూసారా ఈ చిగురు. ఇలా నేను ఇప్పుడు ఎలా కట్ చేసేసానో చూడండి. ఈ చిగురుని మీరు కనుక కట్ చేశారు అంటే ఇలా గిల్లితే చాలండి. అక్కడి నుంచి కొత్తగా కొమ్మలు వచ్చేసి మీకు బాగా పెరుగుతుందన్నమాట. నెలకొక్కసారి కంపోస్ట్ ఇవ్వటం, ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ ఇవ్వటం, పెస్టిసైడ్స్ ఇవ్వటం. ఇలా మీకు కనిపించింది ఏదైనా పెస్ట్ అంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పుల్ల మజ్జిగను స్ప్రే చేసుకుంటూ ఉండడం, పుల్ల మజ్జిగ మొదట్లో కూడా పోయొచ్చండి. ఏదైనా ఫంగస్ వచ్చిందేమో అని చూసుకోవడం, మట్టిని కొంచెం లూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ తమలపాకు మొక్క పచ్చగా గుబురుగా గ్రీనరీగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వక్కర్లేదండి. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే చాలు. ఇంకా మీకు గ్రీన్గా ఉండాలి ఆకులు అంటే 1 లీటర్ వాటర్లో ఎప్సన్ సాల్ట్ని కొంచెం ఒక 1/2 స్పూన్ కలిపేసి మొక్క మొదట్లో కూడా పోయొచ్చు ఫ్రెండ్స్. సాయిల్ మిక్స్ వస్తే ఇసుగా కంపోస్టు గార్డెన్ సాయిల్ కలిపి ప్లేస్ చేసుకోవచ్చు. ఏ సాయిల్లో అయినా ఇది చక్కగా గ్రో అయిపోతుంది. మీ ముందు నేను తెచ్చిన ఈ చిన్న మొక్కని కూడా ఇందులో ప్లేస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా పెట్టినా అదే వచ్చేస్తుంది. ఇలా మట్టిలో గుచ్చేయటమే. ఎక్కడికక్కడ రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ వాటంతటా అవే మొక్క అల్లుకుని పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం అనుకుంటే ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.